డార్లింగ్ ఇమేజ్ నుంచి బాహుబలి క్రేజ్ వరకు ప్రభాస సినీ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. బ్యాక్ టు బ్యాక్ పానిండియా మూవీస్ తో పానిండియా స్టార్ కి నిర్వచనంగా నిలిచాడు ప్రభాస్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ప్రభాస్ కి కూడా ఓ తీరని కోరిక ఉందట. కమర్షియల్ గా ఎంత గొప్ప బ్లాక్ బస్టర్స్ ని ఇచ్చినా తనలోని కళాకారుణ్ణి తృప్తిపరిచే అద్భుత కళాఖండంలో నటించాలనే తపన ప్రతి కళాకారుడిలోనూ ఉంటుంది. అలాంటి తపన ప్రభాస్లోనూ ఉందట. ఈ విషయాన్ని అన్స్టాపబుల్ షోలో వెల్లడించారు. నందమూరి బాలకృష్ణతో మాట్లాడుతూ తనకు బాపుగారి డైరెక్షన్లో నటించాలనే కోరిక ఉందని చెప్పాడు ప్రభాస్. బాపుగారు దివంగతులైనందున ఆ కోరిక ఎప్పటికీ తీరదని చెప్పాడు. ఈ సందర్భంలో మాట్లాడుతూ మణిరత్నం గారి దర్శకత్వం అంటే తనకెంతో ఇష్టమని వెల్లడించారు. అవకాశం దొరికితే మణిరత్నం గారి దర్శకత్వంలో నటించాలని ఉందంటూ తన ఆసక్తిని వెల్లడించారు. బాహుబలి స్ఫూర్తితోనే మణిరత్నం పొన్నియన్ సెల్వన్ ని రూపొందించి హిట్ ని అందుకున్నారు. పొన్నియన్ సెల్వన్ 2 2023 సమ్మర్లో రిలీజ్ చేయనున్నారు. ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన తొలి పౌరాణిక చిత్రం ఆదిపురుషు రిలీజ్ కి రెడీ అయింది. మాస్ యాక్షన్ మూవీ సలార్ తెరకెక్కుతోంది. సైంటిఫిక్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ కే నిర్మాణ దశలో ఉంది. హర్రర్ కామెడీ థ్రిల్లర్ రాజా డీలక్స్ సెట్స్ పైనుంది. నవ్యకథా చిత్రం స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇలా ఎన్ని సినిమాలున్నా ప్రభాస్లోని కళా తపనని తీర్చే మణిరత్నం సినిమా త్వరలో రావాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.